డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్లో ఓవరాల్గా ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ రికార్డ్స్ ఒకసారి పరిశీలిద్దాం. డబ్ల్యూటీసీ ఫస్ట్ ఎడిషన్లో టాప్ 5లో ఇద్దరు ఆసీస్ బ్యాట్స్మెన్, ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, ఒక టీమిండియా బ్యాట్స్మెన్ ఉన్నారు. ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్ 13 మ్యాచ్ల్లో 1,675 పరుగులు చేసి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. మార్నస్ లబుషేన్ హైస్ట్ స్కోర్ 215, బ్యాటింగ్ యావరేజ్ 72.82, స్ట్రైక్ రేట్ 55.85గా ఉంది. ఇక రెండో స్థానంలో ఇంగ్లీష్ కెప్టెన్ జోరూట్ ఉన్నాడు. జోరూట్ 20 మ్యాచుల్లో 1,660 పరుగులు చేసి ఉన్నాడు. బ్యాటింగ్ యావరేజ్ 47.42, హైయెస్ట్ స్కోర్ 228, స్ట్రైక్ రేట్ 54.65. ఇక మూడో స్థానంలో ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్టీవ్ స్మిత్ 13 మ్యాచుల్లో 1,341 పరుగులు చేసి ఉన్నాడు. హైయెస్ట్ స్కోర్ 211, బ్యాటింగ్ యావరేజ్ 63.85, స్ట్రైక్ రేట్ 53.44. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. బెన్ స్టోక్స్ 17 మ్యాచుల్లో 1,334 పరుగులు చేసి ఉన్నాడు. హైయెస్ట్ స్కోర్ 176, బ్యాటింగ్ యావరేజ్ 46, స్ట్రైక్ రేట్ 57.79. ఇక ఐదో స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఉన్నాడు. అజింక్య రహానే 18 మ్యాచుల్లో 1,159 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్ 115, బ్యాటింగ్ యావరేజ్ 42.92, స్ట్రైక్ రేట్ 46.84. ఇక ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే బ్యాటింగ్ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే అజింక్య రహానే కంటే రోహిత్ శర్మనే మెరుగ్గా ఉన్నాడు. అజింక్య రహానే కంటే రోహిత్ శర్మ తక్కువ మ్యాచ్లు ఆడిన 1,094 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్ 212, బ్యాటింగ్ యావరేజ్ 60.77, స్ట్రైక్ రేట్ 62.65. సో ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మకి దరిదాపుల్లో మిగతా టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. ఇక స్వదేశీ గడ్డపైన మాత్రమే కాదు విదేశాల్లో కూడా అజింక్య రహానే పర్ఫార్మెన్స్ బాగుంది. విదేశీ గడ్డపై ఆడిన 9 మ్యాచుల్లో అజింక్య రహానే 694 పరుగులు చేశాడు. బట్ ఇందాక చెప్పుకున్నట్టే ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మదే పై చేయిగా ఉంది. 12 మ్యాచుల్లో 4 సెంచరీలు, 2 అర్ధశతకాలు సాధించాడు రోహిత్ శర్మ. ఇక డబ్ల్యూటీసీ టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసింది టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 14 మ్యాచ్లో 71 వికెట్లు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ ద్వారా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ ని అధిగమించాడు. కమిన్స్ 14 మ్యాచ్ల్లో 70 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ 17 మ్యాచుల్లో 69, కివీస్ బౌలర్ టిమ్ సౌతీ 11 మ్యాచుల్లో 56, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 14 మ్యాచుల్లో 56 వికెట్లు తీసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక డబ్ల్యూటీసీలో 2019లో పాక్ ని ఉతికారేసి డేవిడ్ వార్నర్ సాధించిన 335 పరుగులు హైయెస్ట్ వ్యక్తిగత స్కోర్గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్ లసిత్ ఎంబుల్దినియా ఈ ఏడాది ఇంగ్లాండ్పై 137 పరుగులిచ్చి 7 వికెట్లు దక్కించుకున్నాడు. ఇది బెస్ట్ బౌలింగ్ ఫిగర్గా నిలిచింది.